हाय फ्रेंड्स, वेलकम बैक टू ऑनलाइन पाठशाला। ईरोज मनम एसएससी एमटीएस 2nd August 2019 शिफ्ट वन पेपर अने चूदा। सो ऑलरेडी 8 क्वेश्चन अने एक्सप्लेन जरिगिंदी। सो रिमेनिंग क्वेश्चन अने वीडियो चूदा। अलागे एवरना सोल्यूशन्स कावाले अनुकुंटे डिस्क्रिप्शन बॉक्स लो ना टेलीग्राम लिंक उंटुंदी। सो प्रती पेपर कूडा मीकु अक्कड अप्लोड चेयडम जरुगुतुंदी। सो इवि एक्सप्लेन चेसे मुंदे मीकु ఆల్రెడీ ఒక 5 పేపర్స్ దాకా అప్లోడ్ చేయడం జరిగింది। సో మీరు అక్కడి నుంచి ఇవి డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా। సో ప్రీవియస్గా 8 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను। సో 9th క్వశ్చన్ నుండి చూద్దాం। అండ్ ఈ క్వశ్చన్ పేపర్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది। అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది। ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు। సో లెట్స్ గెట్ స్టార్టెడ్। The ratio of monthly incomes of Pawan and Sunil is 4:3 and the ratio of their monthly expenditure is 3:2. So incomes icharu and expenditure icharu. So income minus expenditure vachetappudiki maniki savings, okay। So x ni income anukundam, y ni expenditure anukundam and vallidderu entha entha save chesaru, okkalu 4000, Pawan 4000, Sunil 6000 oka nelaki save chesaru, okay। Aithe ఆ మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడిగారు। సో ఇక్కడ చూసేటప్పటికి మనం మంత్లీ ఇన్కమ్ని ఎక్స్ అనుకుంటే కనుక మనకు ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 4:3 అండ్ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి 3:2, అంటే మనకి ఫైనల్గా ఇన్కమ్ ఏమవుద్ది, 4x అవుద్ది, ఎక్స్పెండిచర్ 3y అవుతుంది। సో 4x - 3y, సో పవన్ ఎంత సేవ్ చేశాడు, 4000 సేవ్ చేశాడు। సో మనకి ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది। నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే 3x, సునీల్ 3x ఇన్కమ్ వచ్చింది అండ్ 2y ఎక్స్పెండిచర్, సో ఎంత సేవ్ చేశాడు, 6000 సేవ్ చేశాడు। సో రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేశాను అంతే। సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి, ఇన్కమ్ కాబట్టి ఎక్స్ వాల్యూ కావాలి, అదే ఎక్స్పెండిచర్ అడిగారు అనుకోండి, మీకు వైలో వచ్చేలాగా సాల్వ్ చేసుకోండి। సో అప్పుడు ఎక్స్ని ఈక్వేట్ చేసి వై వాల్యూ వస్తుంది, వైని తీసుకోవాలి। సో క్వశ్చన్ అనేది సేమ్, ఎక్స్పెండిచర్ అడిగితే ఆ వై వాల్యూ తీసుకోవాలి, ఇన్కమ్ అడిగితే ఎక్స్ వాల్యూ తీసుకోవాలి। సో మనకి ఎక్స్ 10000 వచ్చింది। సో ఏమన్నారు, టోటల్ ఇన్కమ్ ఇద్దరిది కలిపి ఎంత ఇన్కమ్ అని అన్నారు। సో 4x + 3x ఏమవుతుంది, 7x। సో 7 × 10000 70000 అనేది వస్తుంది। నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో ఈ ఫుల్ ఈక్వేషన్ అనేది ఇచ్చారు। సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి। సో ఇప్పటిదాకా ఇచ్చిన పేపర్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ క్వశ్చన్ అనేది ఉంది, బాడ్మాస్ రూల్ అని ఉంటుంది। సో ఆ బాడ్మాస్ రూల్ అని మీరు సెర్చ్ చేసి ఆ క్వశ్చన్స్ అనే ఒక 10 to 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ప్రాసెస్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా। ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ ఇయర్ పేపర్లో ప్రతి ఒక్క పేపర్లో ఉంది, ఓకే। ఈ పేపర్స్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ప్రతి షిఫ్ట్లో రిపీట్ అవుతూనే ఉన్నాయి, ఓకేనా। మోడల్ సేమ్ అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఒకటే మారుతుంది అన్నమాట। సో ఇక్కడ 32 / 4 ఆఫ్, సో ఈ ఈక్వేషన్ ఇచ్చారు కదా, సో ఫస్ట్ బాడ్ మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్నమాట। సో 32 / 4 ఆఫ్ 2 అంటే ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. సో ఫస్ట్ మనకి బ్రాకెట్, ఫస్ట్ బ్రాకెట్ తీసుకోవాలి, తర్వాత ఆఫ్ తీసుకోవాలి। సో మీకు ఫస్ట్ ఆఫ్ బ్రాకెట్ పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఫస్ట్ మీరు ఏది కన్సిడర్ చేయాలి అని అంటే బ్రాకెట్ కన్సిడర్ చేయాలి। సో ఇక్కడ 4 ఆఫ్ 2 అని ఉంది, సో 4 ఆఫ్ 2 వచ్చేటప్పటికి 4 × 2 = 8 × 3 ప్లస్ ఇంకా బ్రాకెట్లో మనకి ఒక్కొక్కటే సాల్వ్ చేసుకుంటూ వచ్చాను, మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ వేసాను, జస్ట్ అదే ప్రొసీజర్లో చేయాలన్నమాట। ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేదైతే ఏం లేదు। సో 5 ఆఫ్ 6 అనేది 30, -5 7 ఆఫ్ 8 అనేది 56, బ్రాకెట్లో ఏమిచ్చాడు, 10 + 6 ఆఫ్ 5/6 అని ఇచ్చాడు, 6 × 5/6। సో 5/6 / 5 వేయకూడదు, ఎందుకు, ఫస్ట్ మనం ఆఫ్ అనేది కన్సిడర్ చేయాలి, ఆఫ్ అనేది కన్సిడర్ చేసి అది సాల్వ్ చేసిన తర్వాత డివిజన్ అనేది చేయాలి, ఓకే। సో అలా చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ ఫైనల్గా 24.5 అనేది వస్తుంది। నెక్స్ట్ సేమ్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు బాడ్మాస్ రూల్కి, సో 72 / 9 ప్లస్
3 minus 6 minus 6 plus 5 into 3 minus 0. Alla division chase, I mean, solve cheskunte vasthe ganaka meeku 5 by 4 anedi answer vastundi. Okay. Next. If the volumes of two cubes are in the ratio 64:125, total surface area anta ani adigaru. So మెన్సరేషన్ లో కూడా మీకు డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నారు, డీప్ గా అయితే ఇవ్వట్లేదు. జస్ట్ మీరు ఆ ఫార్ములాలు నేర్చుకుని అసలు వి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, వికి ఏకి రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుంటే కనుక మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏంటి, ఏ క్యూబ్. సో ఏ అనేది సైడ్ ఆఫ్ ద క్యూబ్. ఓకే, సో వాల్యూమ్ వచ్చేటప్పటికి ఏ క్యూబ్. మనకి ఏమిచ్చాడు, వాల్యూమ్స్ రేషియో ఇచ్చాడు. సో వి వన్ క్యూబ్, సారీ అది వి వన్ క్యూబ్ కాదు, వి వన్ బై వి టూ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ బై ఏ టూ హోల్ క్యూబ్ అనమాట. సో అది ఈజ్ ఈక్వల్ టు 64:125. సో ఏ వన్ ఏ టూ ఏమవుతుంది, 4:5. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫామ్లో వచ్చేటప్పటికి 6a² అనమాట. ఒక క్యూబ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేటప్పటికి 6a², లేటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేటప్పటికి 4a². సో మనల్ని ఇక్కడ అడిగింది టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి 6a² వేస్తాము. సో ఆ రేషియో అడిగారు కాబట్టి 6a² / 6a² సో a² / a² 16:25 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఈజ్ 42. ఇఫ్ ద 14th నెంబర్ ఈజ్ ఇంక్లూడెడ్ దెన్ ద యావరేజ్ బికమ్స్ 44. వాట్ ఈస్ ద 14th నెంబర్? చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సో 13 నెంబర్ యావరేజ్ ఇచ్చారు అండ్ ద 42. సో ఆ 13 నెంబర్స్ యొక్క టోటల్ మనకి వస్తుంది. సో ఆ టోటల్ నెంబర్కి ఒక ఎక్స్ట్రా 14th నెంబర్, ఆ నెంబర్ ఏదో తెలియదు. సో దాన్ని మనం ఎక్స్ అనుకుంటే ఆ టోటల్కి ఎక్స్ కలిపి, సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి నెంబర్స్, 14 నెంబర్స్ ఉన్నాయి. ఆ యావరేజ్ ఎంత అవుతుందన్నారు, 44 అవుతుందన్నారు. సో జస్ట్ సింపుల్ ఎక్స్ ఈక్వల్ టు 70 అనేది వస్తుంది. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ అండ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో రైట్ సర్క్యులర్ కోన్ యొక్క రేడియస్, స్పియర్ యొక్క రేడియస్ సేమ్ అని అన్నారు. అయితే ఇఫ్ ద స్పియర్ అండ్ కోన్ హ్యావ్ ద సేమ్ వాల్యూమ్ హైట్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్ అని అన్నారు. సో రెండిటిల వాల్యూమ్ సేమ్ అన్నారు, అలాగే రెండిటిల రేడియస్ సేమ్ అన్నారు. అయితే కోన్ యొక్క హైట్ కనుక్కోమన్నారు. ఓకే, స్పియర్ అంటే మీకు జస్ట్ ఒక సర్కిల్ 3D అనమాట, కోన్ అంటే మీకు ఐస్ క్రీమ్ కోన్ టైప్. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏమవుద్ది అంటే 4/3 πr³ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 πr² అవుద్ది. సో దాన్ని సాల్వ్ చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4r. సో ఆర్ ఆర్ సేమ్ అని అన్నారు కాబట్టి సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4r అనేది వస్తుంది మీకు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 15%. సో ఇది డైరెక్ట్ ఫార్ములా, d1 + d2 - d1 d2 / 100 అనమాట. సో మీకు అక్కడ 10, 15 ఇచ్చారు, ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 15 పెట్టేసి సాల్వ్ చేస్తే మీకు 23.5 వస్తుంది. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్, జస్ట్ ఆ d1 d2 - d1 d2 / 100. నెక్స్ట్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 8/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. సో సెల్లింగ్ ప్రైస్ మనం ఇచ్చిన ఈక్వేషనే వేసుకుందాము. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8/7 సిపి అన్నాడు. సో SP/CP ఎంత వచ్చింది, 8/7 వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ మనకు ఫార్ములా ఏంటి, SP - CP / CP × 100. సో మనకి ఇక్కడ SP 8 కాబట్టి 8 - 7/7 × 100. సో 100/7%. నెక్స్ట్, వాట్ ఈస్ ద HCF ఆఫ్ 2³ × 3⁴ అండ్ 2⁵ × 3²? సో HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దాంట్లో నుంచి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 2³ అలాగే 3² అవుతుంది. సో LCM HCF అనేది చాలా ఈజీ. సో ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ద నెంబర్ ఈజ్ ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీస్డ్ బై 20% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 15%. ఇఫ్ ద ఫైనల్ వాల్యూ ఈస్ 2040, వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ దట్ నెంబర్? సో ఇది పర్సంటేజ్ ప్రాబ్లము. సో ఫస్ట్ ఆ నెంబర్ని ఎక్స్ 100 అనుకుందాం. సో 20% ఇంక్రీస్ అయితే 120 అవుతుంది, అంటే 100 × 100 + 20/100. సో 120 అవుతుంది. సో టోటల్గా మీకు 120 వస్తుంది. సో పక్కన వేసా కదా, అదనమాట. సో దా
ఆ ఇంక్రీజ్ అయిన 120 ఇంకొక 15% తగ్గింది అన్నమాట. సో 120 ఇంటూ 100 మైనస్ 15 బై 100, సో 102. సో మనకి ఆ 102 వాల్యూ, ఫైనల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 2040 ఇచ్చారు. సో 102 అనేది 2040 అయితే అసలు వాల్యూ 100 అయితే ఎంత? మనం ఎందుకంటే ఆ నెంబర్ని 100 కింద తీసుకున్నాం కాబట్టి 2000. నెక్స్ట్, the average the daily average rainfall on 5 days of a week is 30 mm. If the rainfall on 6th and 7th are 42 and 25 mm respectively, then what is the average daily rainfall for the 7 days? So 5 days average ichcharu, 6th 7th kalipicharu aithe aa 7 rojulki average entha avutundi anan. So ee paper lo kuda meer chuste two averages question anedi ichcharu. So average is equal to sum of the items by total number of items. So first manaki average ent icharu, 30 icharu. 5 days ki 30 ante, so aa 5 days yokka total entha 150. So aa 150 plus 6th day di 7th day di kalipam. So t1 plus 42 plus 25 by 7 rojulu kabatti 7. So final ga meeku 31 answer anedi vastundi. Next, the table given below presents the number of books on different subjects kept on separate shelves. Subjects with odd and even are arts and science respectively. So odd even arts science annaru. So dan prakaram nenu s1 s3 s5 s7 vachetapadiki arts avuddi, s2 s4 s6 vachetapadiki science avutundi. So manaki em question ichadante, the number of books of s3 is what percent of the average number of the science books. So correct 1 decimal annaru. So approximate ga teeskovali manaki final answer. So s3 enta 31, so x by 100. Science books enta 29 plus 34 plus 38 by average kabatti 3 teeskunnam kabatti 3. So x value vachetappudiki approximately 92.1. next, అలాగే మీన్, మీడియన్, మోడ్ అని స్టాటిస్టిక్స్లో మీకు 10th క్లాస్లో ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నారు. సో ఆ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాము. సో సేమ్ మీరు ఒక 10th క్లాస్ బుక్ తీసి స్టాటిస్టిక్స్ లాస్ట్ చాప్టర్ అనుకుంటా నేను, నాకు గుర్తుంటే. సో ఆ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మోడల్స్ మీరు కవర్ చేశారంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. ఓకే, సో A2 9 to 11 సిక్స్ స్టూడెంట్స్, 11 to 13 మార్క్స్, అంటే 11 నుంచి 13 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్. 13 to 15 2, 15 to 17 2, 17 to 19 5. సో దీనికి మీన్ అడిగారు. సో మీన్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 9 ఇంటూ 6, అంటే 9 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో అలాగే 11 ఇంటూ 5, 13 ఇంటూ 2, 15 ఇంటూ 2, అలా చేస్తే మీకు 250 వస్తుంది. అలాగే ఎక్స్ట్రీమ్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా తీసుకోవాలి. 11 ఇంటూ 6, 13 ఇంటూ 5, 15 ఇంటూ 2, అలా తీసుకుంటే కనుక 290 వస్తుంది. సో టోటల్ ఎంత వచ్చిందంటే 6 ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 5 20 అనమాట. సో 250 బై 20, 290 బై 20 చేస్తే మీకు 12.5 14.5 వస్తుంది. యావరేజ్ వచ్చేటప్పటికి ఈ రెండింటి యావరేజ్ బై 2, 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి బై 2 చేస్తాము. సో 13.5. నాకు తెలిసి ఈ పేపర్ మొత్తంలో కొంచెం టైం తీసుకునే ప్రాబ్లం ఇదే. అది మీరు క్యాలిక్యులేషన్లో స్పీడ్ ఉంటే కనుక అది కూడా త్వరగానే అవుతుంది. సో A:B = 3:4, B:C = 4:5, C:D = 5:6. అయితే దెన్ ద సమ్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ ది డినామినేటర్ విచ్ ఆర్ కో ప్రైమ్స్ ఆఫ్ ఏ అండ్ డి హోల్ పవర్ 10 ఈస్. సో మీకు బీ డినామినేటర్ వాల్యూ అండ్ న్యూమరేటర్ వాల్యూ అనేది సేమ్ ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి, మీకు B:4 అయితే B:C లో కూడా మీకు 4 ఉంది, C:5 అయితే C:D లో కూడా 5 ఉంది. సో డైరెక్ట్గా మీరు A:B:C:D 3:4:5:6 అనేది తీసుకోవచ్చు. సో డైరెక్ట్ A/D అని అడిగారు. A:3 తీసుకుంటే D అంతా 6 అవుతుంది. సో 1/2 హోల్ పవర్ 10. సో 1025 24 సమ్ వచ్చేటప్పటికి న్యూమరేటర్ డినామినేటర్ సమ్ అడిగారు కాబట్టి 1025 ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ 23 క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పేపర్స్లో షార్ట్ కట్ చెప్పడానికి ట్రై చేస్తాను.
ఎందుకంటే మీకు షార్ట్ కట్ ఆ ఫార్ములా మర్చిపోయినా కానీ మీరు బేసిక్ ప్రాసెస్ తెలిస్తే కనుక మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఏ మ్యాన్ లీవ్స్ ఫ్రమ్ పీ టు పీ ఎట్ 6 AM అండ్ రీచెస్ క్యూ ఎట్ 2 PM ఆన్ ద సేమ్ డే. అనదర్ మ్యాన్ లీవ్స్ క్యూ ఎట్ 8 AM అండ్ రీచెస్ పీ ఎట్ 3 PM ఆన్ ద సేమ్ డే. ఎట్ వాట్ టైమ్ డూ దే మీట్? సో ఒక అతను పీ నుండి క్యూకి వెళ్తున్నాడు, ఇంకొక అతను క్యూ నుండి పీకి వస్తున్నాడు. సో పీ పాయింట్ నుండి క్యూకి వెళ్తున్నారు, క్యూ పాయింట్ నుండి పీకి వస్తున్నారు. సో పీ అనే అతను 6 AMకి స్టార్ట్ అయితే క్యూ పాయింట్కి అతను వెళ్ళేటప్పటికి 2 PM అవుతుంది. అలాగే క్యూ అనే అతను 8 AMకి స్టార్ట్ అయితే క్యూ పాయింట్ నుండి అతను వెళ్ళేటప్పటికి 3 PM అవుతుంది. ఓకే, సో మొత్తం డిస్టెన్స్ని ఎక్స్ అనుకుందాం. సో మ్యాన్ వన్ స్పీడ్ ఎంత అవుతుంది అని అంటే x/8, ఎందుకంటే 6 నుండి 2 o'clock అంటే మీకు అతనికి 8 hours పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. అలాగే మ్యాన్ టూ స్పీడ్ ఎంత అవుతుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాము. సో అతనికి టోటల్ 7 hours పట్టింది. సో రిలేటివ్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 15/56x అవుతుంది. ఓకే, సో డిస్టెన్స్ కవర్డ్ ఫర్ ఫస్ట్ 2 hours, ఎందుకంటే క్యూ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యే అతను 8 AMకి స్టార్ట్ అయ్యాడు, అంటే ఆల్రెడీ పీ పాయింట్ నుండి స్టార్ట్ అయిన అతను 2 hours ట్రావెల్ చేసేసిన తర్వాత క్యూ పాయింట్ నుండి ఇంకొక పర్సన్ అనేది స్టార్ట్ అయ్యాడు. కాబట్టి డిస్టెన్స్ కవర్డ్ ఫర్ ఫస్ట్ 2 hours, దట్ మీన్స్ 6 AM నుంచి 8 AM వరకు ఆ మ్యాన్ వన్ ఎంత ట్రావెల్ చేసి ఉంటాడంటే x/8 × 2 అయితే x/4. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది వాళ్ళిద్దరి మధ్య? 3/4 of x. సో ఆల్రెడీ మ్యాన్ వన్ x/4 ట్రావెల్ చేస్తాడు. సో పీ క్యూ 3/4 of x ఆ డిస్టెన్స్ మధ్యలోనే ఎక్కడో ఒక చోట కలవాలి. సో ఓకేనా, సో టైమ్ ఆఫ్ మీటింగ్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. సో రిమైనింగ్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 3/4 of x. సో రిలేటివ్ స్పీడ్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం, 15/56x. సో వాళ్ళు 14/5 hours దగ్గర వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. సో దాన్ని నేను మినిట్స్లోకి మార్చాను. సో 10 AM 48 minutes వాళ్ళు మీట్ అవుతారు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ ఆర్ట్స్ టు దట్ ఆఫ్ సైన్స్? సో టోటల్ బై టోటల్ ఆర్ట్స్ ఎన్ని ఉన్నాయో అవి యాడ్ చేశాను, సైన్స్ ఎన్ని ఉన్నాయో అవి యాడ్ చేశాను. సో ఆ రేషియో అడిగాడు, చాలా ఈజీ క్వశ్చన్. సో 25th ఏంటంటే, టూ టీచర్స్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ అన్ అకాడమిక్ వర్క్ ఇన్ 10 days and 15 days రెస్పెక్టివ్లీ. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 5 days అండ్ అనదర్ టీచర్ సి జాయిన్డ్. హూ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 60 days? ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ గాట్ కంప్లీటెడ్? సో అయితే ఫస్ట్ ఏ 10 డేస్లో కంప్లీట్ చేయగలరు, బి 15 డేస్లో, సిఏమో 60 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో ఏ బిఈ కలిపి ఒక రోజులో ఎంత వర్క్ చేయగలరు అంటే 1/6 వర్క్ కంప్లీట్ చేయగలరు. అది ఇద్దరు 5 డేస్ కంప్లీట్ చేశారు, 5 డేస్ కలిసి వర్క్ చేశారు కాబట్టి 5/6 వర్క్ అనేది కంప్లీట్ చేశారన్నమాట. సో ఇక్కడ మొత్తం వర్క్ని 1 పార్ట్ అనుకుందాం, దాంట్లో 5/6 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే ఇంకా రిమైనింగ్ ఎంత వర్క్ ఉంటుంది? 1/6 వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు సి అనేది 60 డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే ఒక రోజుకి 1/60 వర్క్ అనేది చేయగలరు, బి వచ్చేటప్పటికి 1/15 వర్క్ ఒక రోజులో చేయగలరు. సో ఇద్దరూ కలిసి ఒక రోజులో 1/12 వర్క్ చేయగలరు. సో అయితే ఒక రోజులో బి అండ్ సి 1/12 వర్క్ చేస్తే కనుక ఇంకా రిమైనింగ్ మనకి ఎంత వర్క్ ఉంది? ఏ వెళ్ళిపోయిన తర్వాత 1/6 వర్క్ ఉంది, ఆ 1/6 వర్క్ బిఈ సిఈ కలిపి చేయాలి. సో ఒక రోజులో 1/12 వర్క్ చేస్తే కనుక 1/6 వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారు? సో 1/6 × 12, సో 2 డేస్లో వర్క్ చేస్తారు. సో టోటల్గా ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే 2 ఇచ్చారు, 7 ఇచ్చారు, 5 ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్? ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ గాట్ కంప్లీటెడ్, ఎన్ని రోజులకి వర్క్ అయిపోయింది, అంటే
ఇద్దరు కలిసి బి అండ్ సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారని అడిగారా, మొత్తం వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిందని అడిగారా అనేది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. సో టోటల్ వర్క్ అనేది ఆల్రెడీ 5 డేస్ ఏ అండ్ బి చేశారు, బి అండ్ సి ఏమో 2 రోజులు చేశారు. సో మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి 7 డేస్ పట్టింది. సో ఇది ఈ పేపరు. సో నెక్స్ట్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.